విశాఖపట్నం జీవీఎంసీ 61వ వార్డు మెయిన్ రోడ్ లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు నిరసనగా సంఘీభావం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబుతో కాకి పొల్లిరెడ్డి మజ్జి సోమేష్ సిహెచ్ రామ్మోహన్ నాయుడు చింతలపూడి సత్యనారాయణ సర్వసిద్ధి లక్ష్మి సర్వసిద్ధి శ్రీను ఆర్మీ శ్రీను ఎన్ జోజి జయశంకర్ నాగిరెడ్డి నరసింగరావు వి మురళి వి పైడ్రాజు డేవిడ్ ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు 61వ వార్డు నాయకులు కార్యకర్తలు మహిళలతో పాటుగా తెలుగుదేశం పారిశ్రామిక ప్రాంత నాయకులు కార్యకర్తలు ప్రజలు మహిళలు అత్యధికంగా పాల్గొన్నారు. సంక్రాంతి శోభ కానీ అలాగే క్రిస్మస్ కానుక కానీ అన్నీ కూడా ఒకే రీతితో ఇస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఒంటి చేతితో అభివృద్ధి చేసుకున్న నాయకుడిగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక నెంబర్ వన్ స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని మచ్చేయటం గురించి ఒక అక్రమ అరెస్ట్ చేస్తూ ఈరోజు కచ్చ సాధ్యం చేస్తూ ఈరోజు అయితే మటుకు చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసినందుకు ప్రపంచ దేశాల్లో కూడా ఈ అక్రమ అరెస్ట్పై నిరసన జరుగుతున్నాయి. అలాగే స్కిల్ డెవలప్మెంట్లో ఎవరైతే అభివృద్ధి చెందారో ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు వల్ల ఈరోజు నీవు ఐటీ రంగంలో హైదరాబాద్లో కానీ అలాగే బెంగళూరులో కానీ ఎక్కడైనా సరే మేము బాగా చంద్రబాబు నాయుడు వల్ల ముందుకు వచ్చాం. చంద్రబాబు ఈరోజు మా ఫ్యామిలీలో ఉన్న స్థానంలో అండి చెప్పడం జరుగుతుంది. అయితే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి సిమెంట్స్ కంపెనీ ఇతరత్ర వారి భాగస్వామ్య కంపెనీలతో ఉండేటువంటి ట్యాక్సేషన్ సంబంధించినటువంటి దానిలో ఏ 37గా పెట్టిన చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు, మిగిలిన వారు అందరూ కూడా బెయిల్ పైన బయట ఉన్నారు. అంటే దాని అర్థం మనకి అర్థం కావాల్సింది వారందరిలో ఉండేటువంటి కేసు సెపరేట్ కేసు, ఇది కరప్షన్ కేసు కింద వీళ్ళు పెట్టడం జరిగింది. అవినీతికి ఆస్కారం లేనటువంటి స్కీమ్ ఇది, ప్రజలందరికీ కూడా ఉపయోగపడే ఉపాధి అవకాశాలు కలిగించేటువంటి స్కీమ్ ఇది. డెఫినెట్గా న్యాయ పట్ల మంచి గౌరవం ఉన్నటువంటి వ్యక్తులు మేము డెఫినెట్గా ఇందులో ఆయన క్లీన్ చిట్తో బయటకు వస్తారు. ఎందుకంటే మేము స్క్రాచ్ పిటిషన్ వేయమంటే కేసే తప్పుడు కేసు, కేసు పెట్టడానికి అర్హత లేనటువంటి కేసు కాబట్టి దీని పైన బెయిల్ కంటే ముందు ముందు క్రాష్ చేయమని అడుగుతున్నా. అది డెఫినెట్గా మనం న్యాయమైనటువంటి తీర్పు వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. ఇలాంటి కేసులు కనుక మనం కంటిన్యూస్గా ఏదో కేసు పెట్టాలని ఆలోచనలో ఒకవైపు ఎలక్షన్స్ వచ్చితే గతంలో అనుభవం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత తీసుకుంటున్నటువంటి తరుణంలో మరి ఏదో రకంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం తప్ప ఇందులో వాస్తవాలు ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరూ కూడా మనకు తీవ్రంగా చెప్తున్నారని